ప్రైజ్లాడ్ దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునిగాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా మరొకసారి ఈ సందేశాల ద్వారా ఈ సిలబస్ వార్త సందేశాల ద్వారా మీ ముందుకు రావటానికి ఆ త్రియక దేవుడు మాకు చేసిన సహాయాన్ని బట్టి ఆయనకి హృదయపూర్వకమైన స్తోత్రాలు తెలియజేస్తున్నాను అదే క్రమంలో క్రాస్ గ్యాస్పాల్ మినిస్ట్రీస్ ద్వారా విడుదలవుతున్న ఈ సందేశాలు మీ వ్యక్తిగత జీవితాలకు కుటుంబాలకు దీవెనికరంగా ఉన్నాయని విశ్వసిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపరకు వందనాలు తెలియజేస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఈ పూట మన ధ్యానం కొరకు ఓ మూలవాక్యాన్ని చదువుతాను గమనించండి నూట మూడవ సంకీర్తన పదమూడవ చరణం సామ్ నెంబర్ వన్ జీరో త్రీ వర్స్ థర్టీ తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును ఆ దేవుడు ఈ వాక్యాన్ని తన సన్నిలో జ్ఞాపకం చేసుకొని ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి బలపరుచును గాక ఈ వచనాన్ని ఆధారం చేసుకొని జాలిగల దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆ చదవబడిన వాక్య భాగంలో భక్తుడు ద్వారా పరిశుద్ధాత్డు రాయించిన మాట ఏమిటంటే తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యహోవా తన ఎందు భయము భక్తిగల వారి జీవితాల్లో ఆయన జాలి పడతాడు అని ఆ మధ్య వాగ్దాన సందేశాన్ని మనం విన్నాం ఆదరించే దేవుడు అని ఆదరించే దేవుడు అన్న ఆ ధ్యానంలో ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్ములను ఆదరిస్తాను అని ఆ ధ్యానంలో నేను జ్ఞాపకం చేసింది ఏమిటంటే కుటుంబంలో తల్లి పాత్ర తల్లిదే తండ్రి పాత్ర తండ్రిదే అని ఇదిగో ఈ లేఖనాల్లో కూడా గమనిస్తే ఆ వాక్యంలోనేమో తల్లిలాగా ఆదరిస్తాను అన్నాడు ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యంలో తండ్రిలాగా నేను జాలి పడతాను అని అనంటే మన వ్యక్తిగత జీవితాల్లో అన్ని విషయాల్లో కుటుంబాల్లో తల్లి పాత్ర పోషించగలడు తండ్రిలాగా ఉండి కూడా ఆయన మన మీద జాలి చూపించగలడు ఆ విషయాన్ని మనం గమనించాలి ఈ చదివిన లేఖన భాగంలో మరి ఎవరి మీద ఆయన జాలి చూపిస్తాడు అనంటే తన యందు భయము భక్తి కలిగిన వారి జీవితాల్లో ఆయన జాలి చూపించే దేవునిగా ఉన్నాడనమాట ఎందుకంటే లేఖనాలు మనం గమనించినప్పుడు ఆ భక్తి అనేది కొంతమంది జీవితాలు కనపడింది భయం ఉండదు కొంతమందికి ఏమో భయం ఉంటుంది కానీ ఆయన ఎందు మనకి భయము ఉండాలి భక్తి ఉండాలి ఆ విధంగా ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి జీవితాల పట్ల వారి కుటుంబాల పట్ల వారి పరిస్థితుల పట్ల ఆయన జాలి చూపిస్తాడని గమనించండి నేటి పరిస్థితులు కొన్ని మనం గమనిస్తే చాలామంది వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాల్లో ఆధ్యాత్మిక అనుభవాలలో ఈ జాలి కరువైపోయి జాలి కొదువైపోయి చూపించేవారు లేక ఆదరించేవారు లేక సమస్యలైన వారి బ్రతుకులకు కాస్త నెమ్మదిని మాటల్లో కూడా కనపరచకుండా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులే కనపడుతున్న నేటి దినాలు అందుకనే జ్ఞాపకం చేస్తున్నాను ఈ వాగ్దాన సందేశం ద్వారా దేవుడు మీ జీవితాల్లో ఆ జాలిని కనపరచాలని కోరుతున్నాను మరొక మాట మనం గమనిస్తే జాలి దొరకని పరిస్థితులు ఒకనొక సందర్భంలో అటు దావీదు భక్తునిలోను ఇటు ఏబు భక్తునిలో కూడా అవి కనబడ్డాయి ఆ దావీదు భక్తునిలో ఏబు భక్తునిలో మనం గమనిస్తే నూట నలభై రెండవ సంకీర్తనలో దావీదు భక్తుడు అంటాడు నూట నలభై రెండు నాలుగు సామ్ నెంబర్ వన్ ఫార్టీ టూ వర్స్ ఫోర్ అక్కడ అంటున్న మాట ఏమిటంటే నా కుడి ప్రక్కను నిదానించి చూడము నన్ను ఎరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయాను ఆశ్రయమేది నాకు దొరకలేదు నా ఎడల జాలిపడివాడు ఒక్కడు కూడా లేడని గమనించండి అక్కడ దావిద భక్తులు అంటున్నమాట నా కుడివైపు చూడండి నా పరిస్థితులు గమనించండి ఏది నాకు దొరకటం లేదు నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా లేడు అంత మాత్రమే కాదు నా మీద జాలిపడేవాడు ఒక్కడు కూడా లేడు ఈ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా మీ కుటుంబం ఉందా ఒకసారి గమనించండి అదు ఆ జాలి దొరకన పరిస్థితుల్లో నీకే కాదు నాకే కాదు మనకే కాదు ఒకప్పుడు భక్తుల జీవితాల్లో కూడా అవే కనపడ్డాయి దావిత భక్తుడు అంటున్నాడు నా మీద జాలి పడేవాడు ఒక్కడు కూడా లేడు అంటే ఇంకా ఆయన పరిస్థితి ఎంత దీనంగా వెళ్ళిందో గమనించండి అంత మాత్రమే కాదు ఏపు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదో వాక్యాన్ని మనం గమనిస్తే ఆ వాక్యం నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానిస్తూ వెళితే ఏ భక్తులు అనుభూవాలు కూడా ఇన్సుమించుగా అంతకు మించి ఆయన ఇబ్బందులు ఉన్నట్టుగా కనపడుతుంది ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ నైన్టీన్ వర్స్ నైన్టీన్ ఆన్వర్డ్స్ చదువుతున్నాను మన ధ్యానం కొరకు గమనించిన అక్కడ ఏబు గారు అంటున్నమాట నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనయ్యాను నన్ను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు నా ఎముకలు చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి దంతముల అస్థి చర్మం మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది అని నేను చెబుతూ చెబుతూ ఆ ఇరవై ఒకటో వ్యాఖ్యలు ఆయన అంటున్నమాట నా మీద జాలిపొడు నా స్నేహితులారా నా మీద జాలిపొడు అంటున్నాడు అంటే ఒకప్పుడు ఏబు గారి గురించి గొప్పగా చెప్పుకున్నారు అందరూ స్నేహితులు గర్వంగా చెప్పుకున్నారు తోడబుట్టిన వారు గర్వంగా చెప్పుకున్నారు ఆ బంధువులు గర్వంగా చెప్పుకున్నారు ఇంట్లో వారికి పనివారికి కూడా ఏకారంటే గౌరవం యవనస్తులకి గౌరవం ఆ అధ్యాయంలో ఆ పదమూడవ వాక్యంలో కూడా మనం గమనిస్తే ఆ సోదర జనం అంతా కూడా అయిపోయారట ఆయనకి నెలవరులందరూ కూడా ఎవరైతే సమీపంగా ఉంటారో అనుకున్నారో వారందరూ అనిలైపోయారట ఎం ప్రాణ స్నేహితులేమో మర్చిపోయారట దాసదాసీ జనులేమో అనినిగా చూస్తున్నారట పని పిలుస్తున్నా కూడా బతిలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఒకప్పుడు ఏబు గారికి ఎంత గౌరవం ఉందో ఇప్పుడు ఎవ్వరు కూడా ఆయన గౌరవించే పరిస్థితిలో లేరు ఆయనే బతినిలాడుకున్నాడు నా స్నేహితులారా నా మీద జాలి పడండి అని అటు దావిద భక్తుని జీవితం గమనించినా ఇదిగో ఇటు ఏబు భక్తుని జీవితం గమనించినా అటువంటి పరిస్థితులు వారికి ఏర్పడి అయితే కొన్ని కొన్ని పరిస్థితులు మనకి పాఠాలు నేర్పడానికి దేవుడు ఆ విధంగా అనుమతిస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో చేతులారా మనం చేసుకున్నవి కూడా ఎవ్వరు మనకు సమీపానికి రాని పరిస్థితులు ఏర్పడతాయి అయితే ఇది ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే ఆయన ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే నేను నీ మీద జాలి చూపేదను నేను నీ కుటుంబం మీద జాలి చూపేదను నేను నీ పరిస్థితుల మీద జాలి చూపిస్తాను అని విశ్వసించండి ప్రార్థనాపూర్వకంగా వాగ్దానాన్ని స్వతంత్రించుకోనండి ఎందుకంటే ఆయన ఎందు భయము భక్తి కలిగిన వారి జీవితాల్లో ఆ వాగ్దానాన్ని ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఈ ధ్యానంలో ఎటువంటి వారి విషయాల్లో దేవుడు జాలి చూపిస్తాడు ఒక్కొక్కటిగా నేను జ్ఞాపకం చేస్తాను ఎటువంటి వారి విషయాల్లో ఆయన జాలి చూపిస్తాడు అని అంటే మొట్టమొదటిది శ్రమ నొందిన వారి జీవితాల్లో ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు కూడా వెళుతూ ఉన్నారో శ్రమల పోలైపోయి అవమానకరంగా వారి జీవితాలు మార్చబడ్డాయో శ్రమ వెంబడి శ్రమ ఇబ్బంది వెంబడి ఇబ్బంది కష్టం వెంబడి కష్టం అన్నట్టుగా వస్తూ ఉన్నాయో ఆ శ్రమనుందిన వారి జీవితాల్లో ఆ శ్రమ నొందిన వారి అనుభవాల్లో దేవుడు జాలి చూపిస్తానని వాక్య ఆధారంగానే నేను మాట్లాడుతూ ఉన్నాను ప్రవచన గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వాక్యం ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ ఫార్టీ నైన్ వర్స్ థర్టీన్ మనం గమనిస్తే శ్రమ నొందిన తన జనుల ఎందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ఎవరిని ఓదారుస్తున్నాడట అంటే శ్రమ నొందిన తన జనుల ఎందు యహోవా జాలిపడి ఎవరైతే తన బిడ్డలుగా ఉంటూ ఎవరైతే తన ఎందు భయం కలిగి ఉంటూ ఎవరైతే తన ఎందు భక్తి కలిగి ఉంటూ ఇబ్బంది పడతా ఉన్నారో వారి మీద ఆయన జాలిపడి జాలి పడటంతో పాటుగా వారిని ఓదారుస్తూ ఉన్నాడట నాకు ఎవరూ లేరు సహాయం చేసేవారు లేరు నా మీద జాలి చూపించేవారు ఎవరు లేరు అసలు కనుసూపు మేరలో కూడా కనపడటం లేదు నా నెలవర్లే నాకు అన్నిలు అయిపోయారు ఇంట్లో వాళ్ళు అన్నిలు అయిపోయారు ఇదిగో నా కుడి ప్రక్కన చూడని ఎవ్వరు లేరు నా మీద జాలి చూపించేవారు ఒక్కడు కూడా లేడని భక్తులు మా ఆ వ్యక్తులకు ఎదురైన ఇబ్బందులు బట్టి వారు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు దేవుడు అంటున్న మాట ఏమిటంటే ఎవరైతే శ్రమ పడి ఉన్నారో ఎవరైతే ఆ శ్రమ అనుభవంలో కూడా వెళుతూ ఉన్నారో వారి మీద నేను జాలి చూపిస్తాను జాలి చూపించడంతో పాటుగా వారిని నేను ఓదారుస్తాను అని ఇంక అంతకంటే ఏం కావాలండి మనకి ఇంకా నీ జీవితానికి నా జీవితానికి అంతకట్టేం కావాలి ఇది మనుషులు చెబుతున్న మాట కాదు కదా స్నేహితులు చెబుతున్న మాట కాదు ఏబు గారిని అయితే ప్రాణ స్నేహితులే మర్చిపోయారట ప్రాణ స్నేహితులకు ఇప్పుడు ఆయన అసహ్యుడైపోయాడట మాత్రమే కదా ఆయన అన్న మా మరొక మాట ఏంటంటే నా ఊపిరి నా భార్యకు అసహ్యం అన్నాడు అంటే కట్టుకున్నవారు తోడబుట్టినవారు ఎవ్వరు కూడా ఇప్పుడు ఆయనకి సహాయం చేసే పరిస్థితులు కనపడటం లేదు ఏమండి దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు అందుకనే జాలి కోసం తపన పడతా ఉన్నాడు దావిద భక్తులు కూడా అదుగో నా మీద జాలి చూపించి ఒక్కడు కూడా లేడని అదుగు ఈ పరిస్థితుల మధ్యలో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలకు జ్ఞాపకం చేస్తున్నాను ఇదిగో నీ మీద జాలి చూపించడానికే ఈ సందేశం ద్వారా దేవుడి నీ దగ్గరకు వచ్చాడు ఇదిగో ఈ సందేశం ద్వారా దేవుడిని ఇంట్లోకి వచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాడు విశ్వసించి ప్రార్థన చేసుకోగలిగితే అదిగా వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రం చేసుకుంటావు ఇంకా ఎటువంటి వారి విషయాలు జాలి చూపిస్తాడో నేను జ్ఞాపకం చేస్తున్నాను రెండవది కోపాగ్నికి గురైన వారి జీవితాల్లో కూడా ఆయన జాలి చూపిస్తాడు అది మనుషుల కోపమా స్నేహితుల కోపమా బంధువుల కోపమా లేకపోతే మనం అనుకోని పనులు అనుకోని నిర్ణయాలు అనుకోని మార్గాలు చేసి అనుకోని మార్గాల్లో ప్రయాణం చేసి ఒకవేళ దేవుని కోపానికే గురయ్యామా ఇదిగో ఈ వాగ్దాన సందేశం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు నేను నీ మీద జాలి చూపిస్తాను యషయా ప్రవచన గ్రంథంలోనే ఆ మాట వ్రాయబడింది అరవయో అధ్యాయం పదే వాక్యం ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ సిక్స్టీ వర్స్ టెన్ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఏలయనగా కోపపడి నేను నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించి నీ మీద జాలి పడుతున్నాను ది ఆడు గమనించండి కోపపడి నేను నిన్ను కొట్టాను కానీ ఏమండి నేను కటాక్షించి నీ మీద జాలి చూపిస్తున్నాను మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఆయన కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు కోపపడి ఒకవేళ నిన్ను కొట్టినా కోపపడి ఒకవేళ నన్ను కొట్టినా ఏమంటే అంత పని చేసినా ఆయన మరలా కటాక్షించి ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల విషయాలు అదే కదా జరిగేది వారు ఏదో అనకూడన మాట అంటారు లేకపోతే చేయకూడ పని ఏదో చేస్తారు లేదా చెప్పిన మాట వినరు వీళ్ళు వారికి ఏ విధంగా అయినా హెచ్చరిక చేద్దామని చెప్పి దెబ్బ కొడతారు కొట్టిన వాళ్ళు ఆనందపడతారా పిల్లలు కొట్టి మరలా వారిని దగ్గర తీర్చుకొని మరలా వారిని ప్రేమతో మాట్లాడి మరలా వారిని ఆప్యాయతో పలకరించి ఈసారి అలా చేయొద్దు ఇది ఈసారి ఇలా చేయొద్దు ఈసారి అందుకని నిన్ను కొట్టాల్సి వచ్చింది లేకపోతే నిన్ను కొట్టేవాడిని కాదు కొట్టేదాన్ని కాదు అని నిజమే కదా కావాలనే కొట్టరు ఇబ్బందుల్లో వారిని ఆ మార్గంలో వెళ్లకుండా బుద్ధి చెప్పటానికే అలాగనే దేవుడు కూడా అంటున్నాడు కోపపడి నేను నిన్ను కొట్టాను కానీ కటాక్షించి నీ మీద జాలి చూపిస్తున్నాను అంటే ఇప్పుడు ఆయన ఎవరి మీద జాలి చూపించే పరిస్థితిలో ఉన్నాడు అని అంటే కోపాగ్నికి గురైన వారి జీవితాల్లో కూడా ఆయనకి నా మీద కోపం వచ్చింది మా ఇంటి మీద కోపం వచ్చింది మా పరిస్థితుల మీద కోపం వచ్చింది ఆయన కూడా పఠించుకుంటేదని నువ్వు అనుకుంటున్నావేమో ఇదిగో ఈ సందేశం ద్వారా చెప్తున్నాడు నేను నిన్ను కొట్టాను అయితే నీ మీద నేను జాలి చూపిస్తున్నానని నినివే మహాపురం విషయంలో దేవునికి చాలా కోపం వచ్చింది అక్కడున్న ప్రజల పరిస్థితులు అక్కడున్న ఆ స్థితిగతులు అన్నీ కూడా ఆయన గమనించి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికే సిద్ధపడ్డాడు అయితే ప్రవక్త ద్వారా వర్తమానం పంపించి వారు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందేసరికి దేవుని వైపు తిరిగేసరికి ఎవరో ఏదో ఒక ఇంట్లో వాళ్ళు కాదు రాజు మొదలుకొని దాసుల వరకు అందరూ కూడా తగ్గించుకొని దేవుని వైపు తిరిగితే ఆయన వెంటనే వారి మీద జాలి చూపించాడట జాలి చూపించాడట ఆ ఆ మహాపురం నాశనం అయిపోకుండా అక్కడున్న పశుసంపద నాశనం అయిపోకుండా జాలి చూపించాడట యానా గారు అంటాడు ఆ మాటను గమనించండి ఈ లేఖనాల ద్వారా మనం గమనించాల్సింది ఆయన కోపాగ్నికి గురైన వారి జీవితాల్లో కూడా జాలి చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మూడవ సంగతి ఆయన ఎవరి జీవితాల్లో జాలి చూపిస్తాడు అంటే చరలోనున్న వారి జీవితాల్లో చరలోనున్నవారు అంటే ఒక విధంగా బంధకాలు మీకు ఏ ఉన్న వ్యక్తిగతంగా కుటుంబాల్లో ఏ బంధకాలు ఉన్నాయో ఆధ్యాత్మిక ఏ బంధకాలు ఉన్నాయో లేకపోతే మీరుంటున్న ప్రాంతాల్లో ఏ బంధకాలు మిమ్మల్ని వెంబడిస్తున్నాయో నాకు తెలియదు కానీ ఇదిగో ఈరోజు ఈ వాగ్దాన సందేశం ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే చెరలో ఉన్న నీకు విడుదల గాక బంధకాల్లో ఉన్న నీ కుటుంబానికి విడుదల కలుగును గాక ఆధ్యాత్మిక అనుభవాల్లో అదికు నువ్వు ఆశించిన విధంగా అదిగో అభివృద్ధి పదంలో వెళ్లకుండా ఆగమ్య గోచరంగా మారిన నీ జీవితంలో ఆ ఆటంకమైన పరిస్థితిని తొలగించి నీకు నెమ్మదిని కలిగించి నీ మీద జాలి కనపరిచి అదిగో నిన్ను ఒక ప్రగతి పదంలో నీకు బంధకాలుగా ఉన్నవి నీ ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకంగా ఉన్న ఆ బంధకాలన్నింటినీ కూడా తొలగించి అది నీ మీద ఆయన జాలి చూపించబోతున్నాడు ఏమండి ఆ వాక్యం కూడా చదువుతున్నాను ఇరిమియా ప్రవచన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యం ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ థర్టీ త్రీ వర్స్ ట్వంటీ సిక్స్ అక్కడ అంటున్న మాట ఏమిటంటే నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించేదను అని నిశ్చయంగా దేవుడు ఆ మాట చెబుతున్నాడు అంటే అది ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉంటుంది కనుక మనలో కూడా ఆ విధంగానే ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన అంటున్నాడు నిశ్చయముగా నేను వారి మీద జాలిపడి వారి బంధకాలలో నుంచి విడుదల చెరలో నుంచి విడుదల కలిగిస్తానని కొంతమందికి ఆ కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు ఏమంటే ఆర్థిక బంధకాలు ఆర్థిక దరిద్రత వెంటాడుతూ ఉంటుంది అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి కొంతమందికి మానసిక సమస్యలు ఏమండి కుటుంబాల్లో పిల్లల ద్వారా సమస్యలు కొంతమందికి దీర్ఘకాలిక జబ్బులు నయంగాని జబ్బులతోటి అల్లాడిపోతూ ఉంటారు సమాధానం లేక ఆ పరిస్థితుల మధ్యలో సహకరించేవారు లేక ఏమంటే ఆ దీర్ఘకాలిక జబ్బులు ఎప్పుడు తగ్గుతాయో అర్థం కాక వాటికి సరైన వైద్యం తీసుకునే స్తోమత లేక సహకరించేవారు లేక అల్లాడిపోతున్న ఆ కుటుంబాలతో అదిగో దేవుడు ఆ వ్యక్తులతో మాట్లాడుతున్న మాట ఇదిగో నీకున్న ఆ బంధకం నుంచి విడుదల నేను ఇస్తాను ఎందుకంటే నేను నీ మీద జాలు చూపిస్తున్నానని దేవునికి స్తోత్రం ఇంకా అంతకంటే ఎవరు చెబుతారండి ఇంకా ఆ విధంగా ఎవరు మాట్లాడతారు ఎవరు సహాయం చేస్తారు ఆయనే చెబుతున్నాడు నీకు ఏ బంధకం అయినా ఉండని ఇప్పుడు నేను కొన్ని జ్ఞాపకం చేశాను అంతకు మించిన బంధకాల్లో కూడా నువ్వు వెళ్తున్నావా సహోదరుడా సహోదరి మించిన బంధకాల్లో కూడా అంతకు మించిన చెర అనుభవాల్లో కూడా నీ కుటుంబం వెళ్తూ ఉన్నదా అది ఏమైనా కావచ్చు విశ్వసించి ప్రార్థన చేసుకో ప్రభు నువ్వు చెరల నుంచి విడుదల ఇస్తానన్నావు కదా బంధకాల నుంచి విడుదల ఇస్తానన్నావు కదా అదిగో అందుకొరకే నా మీద నువ్వు జాలి చూపిస్తానని నేను అన్నావు కదా అయితే ఇదిగో నీ జాలి నా మీద కనపరచు ఇదిగో ఈ వాగ్దాన సందేశాన్ని నా జీవితం నెరవేర్చని విశ్వసించి ప్రార్థన చేసుకో దేవుడి నీ పట్ల జ్ఞాపకం చేసుకుని అదికు నిన్ను ఆ చెరలో నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు అందుకు దేవునికి స్తోత్రం కలుగును కాక నాలుగవ సంగతి ఆయన ఎవరి జీవితంలో జాలి చూపిస్తాడంటే పిల్లగింపబడిన వారి జీవితాల్లో పిల్లగింపబడిన వారి జీవితాలు కొన్ని జీవితాలు కొన్ని కుటుంబాలు కొంతమంది వ్యక్తుల అనుభవాలు కట్టబడేటట్టుగా ఉండవండి పేక మేడలాగా కూలిపోయిన అనుభవాలు పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి పెద్ద పెద్ద గాలివాన టైపులో గాలి హోరు గాలి రేగినప్పుడు అవి వీగినప్పుడు ఏమంటే మహావృక్షాలు సైతం కోకటి వేళతో సహా పెకలించి వేయబడతా ఉంటాయి ఇంకా వేర్లతో సహా మొత్తం వచ్చి రోడ్డు మీద కనపడుతూ ఉంటాయి అని అంటే అది అలా పెకలించి వేయబడిన అనుభవం లేకపోతే ఒక గోడ మహా ప్రాకారంలాగా కట్టి దాన్ని ఇటుక మీద ఇటుకు లేకుండా కొల్ల కొడితే దాన్ని పెళ్ళగించడం అనే అనుభవాలు ఆ విధంగానే కొంతమంది జీవితాలు ఆ విధంగానే ఉంటాయి ఈ కుటుంబం బాగానే ఉంది కదా ఈ మహావృక్షం బాగానే ఉంది కదా ఈ గోడ బాగానే ఉంది కదా అన్నట్టుగా ఇది ఈ వ్యక్తుల జీవితాలు బాగానే ఉన్నాయి కదా మంచి ఉద్యోగం ఉంది మంచి హోదా ఉంది పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి బంధుగానం ఉంది జనగానం ఉంది ఏమండి వీరికి ఆస్తిపాస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అనుకుంటున్న వారి జీవితాలు కొన్ని కొన్ని సందర్భాలు ఏర్పడే పరిధిని బట్టి పెళ్ళగింపబడే అనుభవాలు వారికి కూడా అర్థం కాదు నా పరితి ఏమిటి ఇలా అయింది మా కుటుంబం పరిధి ఏమిటి ఇలా అయిందని అదిగో ఆ పెళ్ళగివ్వబడిన అనుభవాలు కూడా ఒకవేళ నువ్వు వెళ్తున్నావా ఇదిగో దేవుడు జాలి చూపించడానికి నీ దగ్గరకు వచ్చాడు ఇదిగో ఈ సందేశం ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాట కూడా చదువుతాను గమనించండి ఇర్మియా ప్రవచన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదిహేనవ వాక్యం ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ఫిఫ్టీన్ వారిని పెళ్ళగించిన తరువాత నేను మరలా వారి ఏళ్ళ జాలి పడతాను రైతులు నేను వారిని పెళ్ళగించిన తర్వాత మరలా వారి మీద జాలి పడతాను అక్కడ దేవుడు తన జనాంగమైన ఇస్రాయేల్ వారి జీవితాలు మాట్లాడుతూ ఇస్రాయేల్కి సంబంధించినవి కొంతమంది వారి స్వాథ్యాలు స్థలాలు స్వాధీనం చేసుకున్నారట వారికి నేను బుద్ధి చెవటానికి మీ స్వాత్స్యాలు ఎవరైతే స్వాధీనం చేసుకున్నారో వారికి నేను బుద్ధి చెబుతాను ఆ బుద్ధి చెవడాన్ని వారిని పెళ్ళగిస్తాను తర్వాత నాలుగు మీకు కూడా పాఠం చేయటానికి నేను మిమ్మల్ని కూడా పెళ్ళగిస్తాను అలాగని మిమ్మల్ని వదిలిపెట్టను మరలా మీరు మీ స్వాతి మీరు పొందుకునేటట్లుగా మిమ్మల్ని నేను సమకూరుస్తాను మీ ఆస్తులు మీ స్థలాలు మీరు సొంతం చేసుకునేటట్లుగా నేను మీ మీద జాలి చూపిస్తాను నేను మరలా నేను పెళ్ళగించిన తరువాత నేను మరలా మీ మీద జాలి పడతాను గమనించండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు అండి ఇంకా ఆధారమే లేదు ఇంకా నా జీవితం పాడైపోయింది కుటుంబం పాడైపోయింది అనుకుంటున్న ఆ పరిధుల మధ్యలో ఆ పరితుల మధ్యలోనే ఆయన జ్ఞాపకం చేస్తున్నమాట నేను పెళ్ళగించిన తరువాత మరలా జాలి పడతాను ఒకవేళ నీ కుటుంబం ఆ విధంగా ఉందా పెళ్ళగించబడిన అనుభవాల్లో నీ జీవితం ఆ విధంగా ఉందా అనుభవాల్లో అనుభవంలో పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నేను నీ మీద జాలి చూపిస్తానని ఐదవది జ్ఞాపకం చేస్తాను బాధ పెట్టబడిన వారి జీవితాల్లో కూడా ఆయన జయాలు చూపిస్తారండి బాధ పెట్టబడిన వారు నిన్న ఎవరు బాధ పెడుతున్నారు స్నేహితుల బంధువుల నీకు సమీపంగా ఉన్నవారా లేకపోతే నువ్వు కన్నవారా లేకపోతే కట్టుకున్నవారా ఎవరు ఎవరు నిన్ను బాధ పెడుతుంది ఆత్మీయులే ఒకవేళ నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారా నీకు సహాయం చేస్తాను అనుకున్న వాళ్ళే ఇబ్బంది పెడతా ఉన్నారా ఆ బాధలో కూడా నువ్వు వెళుతున్నావా పరిశుద్ధాత్మలకు జ్ఞాపం చేస్తున్నాడు ఒకవేళ నువ్వు అదే పరిస్థితిలో ఉంటే అది ఆ బాధపడుతున్న నీ జీవితను కూడా ఆయన జాలి చూపించబోతున్నాడు అది నా మాట కాదు విలాప వాక్యాల గ్రంథంలో రాయబడిన ఒక మహా సంతోషకరమైన శుభవార్తమ ద బుక్ ఆఫ్ లామెంటేషన్స్ చాప్టర్ త్రీ వర్స్ థర్టీ టూ వాక్యములు మూడు ముప్పై రెండు ప్రభువు సర్వకాలము విడనాడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును ప్రసిద్ధిలో ఆడు ప్రభువు సర్వకాలము విడనాడుడట ఒకవేళ దేవుడు నన్ను ఎడబాచాడు నా కుటుంబాన్ని ఎడబాచాడు నన్ను ఆయన కూడా వదిలిపెట్టాడు అనే అనుభవంలో కూడా ఒకవేళ నువ్వు వెళ్తున్నావా ఆయన అంటున్నాడు ఆయన సర్వకాలం విడిచిపెట్టడు ఆయన విడిచిపెడితే మనం ఎలా బతుకుతామండి ఎలా మనుగడ సాగించగలుగుతాము ఆయన కృపలేని క్షణాన్ని మనం ఊహించలేము కదా మన జీవితాల్లో అందుకు ఆయన అంటున్నాడు ఆయన సర్వకాలం విడిచిపెట్టడు ఆయన బాధ పెట్టినా ఒకవేళ నిన్ను మర్చిపోయినట్టుగా ఉన్నా ఒకవేళ నిన్ను ఇబ్బంది గురిజు వేసినట్టు ఉన్న ఆయన బాధ పెట్టినా కూడా తన కృపా సమృద్ధిని బట్టి నినివేపురం విషయంలో కూడా అత్యంత కృపను చూపించాడట ఇది ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని ప్రేరణలో అది తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు అని నన్ను వాళ్ళు బాధ పెడుతున్నారు వీళ్ళు బాధ అని కంగారు పడుతున్నావా కలవరాల్లో ఉన్నావా కన్నీళ్ళ మధ్యలో వెళ్తా ఉన్నావా సహోదరుడా సహోదరి పరిశుద్ధాత్మదేవుడు ఇది ఈ శిలువ స్వార్థ సందేశాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నువ్వు శ్రమలోనే కృంగిపోవాలని లేకపోతే నువ్వు కోపాకు నీకు గురైపోయి నీ జీవితం పాటు చేసుకోవాలని లేకపోతే బంధకాల్లో ఉండి పెళ్ళగింపబడిన అనుభవాలను ఉండి వెళ్ళాలని కాదు నీ జీవితం అలాగనే బాధ పెట్టబడిన అనుభవాల్లో వారి పరిధిలో కూడా వెళ్ళాలని కాదు ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టింది నీకోసం నా కోసం ఆయన శ్రమపడ్డాడు ఆయన అవమానానికి గురయ్యాడు నీ కోసం నా కోసం ఆయన మొలకిరిటి అనుభవాలు కూడా వెళ్ళాడు చేతుల్లో గాయాలు కాళ్ళలో గాయాలు దేహం అంతా కూడా అదిగో మాంస బొమ్మలు వేలాడి నాగటి చాళ్ళు దున్నబడినట్టుగా పొలంలో నాగలి పెట్టి దున్నితే ఏ విధంగా మారుతుందో ఆ విధంగా నాగటి చాళ్ళ వలె ఆయన దేహమంతా కూడా చీరుకుపోయింది కదా దున్నబడింది కదా కొరడా దెబ్బల అనుభవాల్లో కూడా ఆయన వెళ్ళాడు కదా గమనించండి ఈ గాయాలు ఈ వేదన అంతా కూడా ఎవరి కొరకు నేను అనాథగా వదిలిపెట్టడానికి కాదు నన్ను విడిచిపెట్టడాన్ని కాదు అది ఆయన ప్రేమను మాటల్లో కాకుండా క్రియల్లో చేతి చూపించాడు ఒక విధంగా చెప్పాలంటే చేతలు తర్వాత చేతులు అని కూడా చెప్పవచ్చు చేతలు అనేది క్రియలు క్రియల రూపంగా చూపించాడు ఆయన చేతుల్లో కూడా ఆయన ప్రేమను చూపి ఆయన చేతులు చూస్తే అది ఆ గాయాలు కనపడతా ఉంటాయి ఆ గాయాల ఉన్న ఆదరణను అనుభవించాలని ఆ ఉన్న స్వతతను అనుభవించాలని అది అందుకొరకే ఆ త్రియక దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు పంపించి అది మన కొరకు ఆ ప్రేమ యజ్ఞం జరిగించేటట్లుగా ఆ కలువరి కొండ మీద శిలువ యజ్ఞం జరిగించేటట్లుగా చేశాడు ఇదంతా నీ మీద నా మీద ప్రేమ ఉండబట్టే అందుకనే ఆ ప్రేమ కలిగిన దేవుడు మరొకసారి నీ మీద జాలి చూపిస్తూ ఉన్నాడు జ్ఞాపకం చేశాను ఏ ఏ విషయాల్లో ఎటువంటి వారి విషయాల్లో ఆయన జాలి చూపిస్తాడని ఈ మాటలు మరలా మరలా మీరు ప్రార్థనాపూర్వకంగా ధ్యానించండి ప్రార్థనాపూర్వకంగా ఇవి మీరు కుటుంబంతో సహా ఏకీభవించి ప్రార్థన చేసుకోనండి ఒకళ్ళు ఇప్పుడు చెప్పిన అనుభవాలు లేకుండా ఆ విధంగానే వెళుతున్నారా మీ అనుభవాలు ఆ విధంగానే ఉన్నాయా మీ కుటుంబాల పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయా మీ ఆధ్యాత్మిక అనుభవాలు లేకపోతే దావిధి భక్తునిలాగా ఏబు భక్తునిలాగా నేను ప్రారంభంలో జ్ఞాపకం చేసినట్లుగా ఆ అనుభవాలు కూడా వెళుతూ ఉన్నావా అదుకో దేవుడు నీ మీద జాలి చూపించి నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నాడు అందుకు దేవునికి స్తోత్రం కలుగునే గాక ఈ సందేశం వింటున్న మీ జీవితాల్లో మరొకసారి ఆయన ఇస్తున్న వాగ్దానం ఒకటి జ్ఞాపకం చేస్తాను దేవుని వాగ్దానం నేను నీ మీద జాలి చూపిస్తానని ఆ వాగ్దానంతో పాటుగా ఈ సందేశం ద్వారా ప్రత్యేకంగా మరొక వాగ్దానం ఆయన ఇస్తున్న మాట ఏంటంటే ఈ వాక్యం మీరు చాలా సందర్భాల్లో ప్రార్థనాపూర్వకంగా కూడా చెప్పుకొని ఉంటారు ప్రార్థనాపూర్వకంగా కూడా దేవుని సన్నిలో ధ్యానించి ఉంటారు మరొకసారి సందర్భానుసారంగా జ్ఞాపకం చేస్తారు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం యషయ ప్రవచన గ్రంథము యాభై నాలుగు పదిలో రాయబడిన మాట ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ వర్స్ టెన్ అక్కడ రాయబడిన మాట పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరీలినను నా కృప నేను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన నీ నుంచి తొలగిపోదు అని ఎవరు చెప్తున్నారు తెలుసా ఈ మాటలు మనం చాలా సందర్భాల్లో జ్ఞాపకం అయా నా కృప నిన్ను విడిచిపోదు అన్నావు కదా పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరిన వదిలిపెట్టనన్నావు కదా నా విషయమై చేసి నిబంధన తొలగిపోదు అన్నావు కదా అని జ్ఞాపకం చేసుకొని ఆయనకే గుర్తు చేస్తుంటాం మంచిదే అసలు ఆ వాగ్దానం నీకు నాకు ఎందుకు ఇచ్చాడు తెలుసా నీ గొప్పతనం నా గొప్పతనం కాదు నీ హోదా నా హోదా కాదు లేకపోతే నీ అందం నా అందం చూసి కాదు నీకున్న పేరు ప్రఖ్యాతులు నాకున్న పేరు ప్రఖ్యాతులు చూసి కాదు అసలు ఆ వాగ్దానాన్ని ఆయన ఎందుకు ఇస్తున్నాడంటే ఆ వాక్యం చివరలో మీరు గమనించండి ఈ వాగ్దానం ఆయన నీ ఎందు జాలిపడు యహోవా సెలవిచుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక నా కృప నిన్ను విడిచిపోదు పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తతరినా ప్రకృతికి అతీతమైన కార్యాలు జరిగిన ప్రపంచమంతా కలవరంలో ఉన్న కన్నీళ్ళ మధ్యలో వెళుతూ ఉన్నా ఇదిగో నా గొరపుని విడిచిపోదని ఎందుకు చెబుతున్నాడంటే అది కేవలం దాని వెనుక పనిచేస్తున్న కీలక సూత్రం కీలకమైన మాట ఆయనకు మన పట్ల ఉన్న జాలి మాత్రమే జాలి మాత్రమే ఎందుకంటే మూలవాక్యం చదువుకున్నాం కదా ఆ జాలి ఎందుకు చూపిస్తున్నాడంటే మనం ఆయన కుమారులం ఆయన కుమార్తెలం ఆ విధంగా ఆయన తన పిల్లలను ఎందుకు వదిలిపెడతాడు అందుకే తండ్రి పోలిక తీసుకొచ్చాడు తల్లిలాగా ఆదరించేవాడు తండ్రిలాగా జాలి చూపించేవాడు మరి ఇప్పుడు ఆయన జాలి చూపించాలి ఈ పరిస్థితులన్నీ మనకు ప్రతికూలంగా ఉన్నవి ఇవన్నీ కూడా తొలగిపోయి అనుకూలకంగా అనుకూలంగా మార్చబడాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయన ఎందు భయమో భక్తి కలిగి ఉండటమే అందుకే లేఖనాలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి నీ దేవుడని హోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ ఆయన ఆరాధించమని మనస్ఫూర్తిగా చెబుతూ ఉన్నాయి అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటాం అది జ్ఞానానికి మూలమని ఏమంటే అది తెలివికి ఆశ్రయమని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే మన జీవితాలకు ఆయనే ఆశ్రయూరకంగా ఉంటాడని లేఖనాలకు జ్ఞాపకం చేస్తామని ఇదేదో నేను కొత్తగా చెబుతున్న సంగతి కాదు బయలుగు గ్రంథంలో గతకాలపు భక్తులు ప్రస్తుత తరంలో ఇప్పుడు వెళుతున్న భక్తులు వారందరి జీవితాలు అనేకమందికి దీవెనకరంగా ఉన్నాయి అని అంటే వారందరి అనుభవాలు అనేకమందికి కాశ్యతకరంగా మార్చబడాయి అని అంటే కేవలం ఏమిటంటే వారు దేవుని మీద చూపిన అపరిమితమైన భక్తి ఏమండి ఆయనకు విధేయులై ఆయనకు భయపడుతూ వెళ్ళిన అనుభవాలు తద్వారా ఆయన వారి మీద చూపిన జాలి క్రాస్ గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా విడుదలవుతున్న ఈ సందేశాలు పిల్లల వ్యక్తిగత జీవితాలు కూడా దీవెనకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను ఇవి మీరు విని మీతో పాటుగా అనేక మందికి పరిచయం చేయండి ఈ వర్తమానాలు మీ వ్యక్తిగత జీవితాలకు మీ కుటుంబాలకు మీ ఆధ్యాత్మిక అనుభవాలకు దీవెనకరంగా ఉండాలని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఈ సందేశాలు ఈ ప్రత్యక్షత ఛానల్ ఈ ఛానల్తో పాటుగా క్రాస్ గాసిపల్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా పొందుపరచబడతా ఉన్నాయి ఇవి మీరు వినండి ఇతరులకు పరిచయం చేయండి ఈ పరిచయ పాలు బాగోస్తులు కండి అదే క్రమంలో ఈ వర్తమానాలతో పాటుగా ఈ క్రాస్ గాన్స్పల్ మినిస్ట్రీసిన దేవుడు ప్రేమించి పుస్తక సేవలో కొన్ని పుస్తకాలు అవి సిద్ధం చేయడానికి ప్రభువు సహాయం చేశాడు సంగీత సేవలో భాగంగా కొన్ని ఆడియో సాంగ్స్ వీడియో సాంగ్స్ సిద్ధపరచడానికి ప్రభు కృప చూపించాడు వీటన్నింటి పట్ల కూడా ఏదో నా గొప్పతనం మా గొప్పతనం అని కాదు కానీ అది కేవలం దేవుడు ఈ పరిచయల పట్ల చూపిస్తున్న జాలి అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మా శక్తికి మించి కార్యాలు దేవుడు చేపిస్తూ ఉన్నాడు అటు పుస్తక సేవ కావచ్చు సంగీత సేవ కావచ్చు స్వార్థ సేవ కావచ్చు ఏమంటే ఇదిగో ఈ టీవీ కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా మా శక్తికి మించిన కార్యక్రమాలే ఇవన్నీ ఈ కార్యక్రమాలు కూడా మేము ప్రయాణం చేస్తున్నాము మేము అనేక మందికి దీవెనికరగ ఉండాలని ఆశపడుతున్నాము అని అంటే ఇది కేవలం ఆయన మా మీద చూపించిన విస్తారమైన జాలి మాత్రమే కనుక ఈ ప్రయాస ఈ భారభరితమైన ఈ పరిచయంలో మీరు కూడా పాలు భాగస్తులుగా ఉండండి మీరు కూడా మేము ముందుగా సహకరించండి ఈ వర్తమానాలు విడుదలవుతున్న వర్తమానాలు కావచ్చు విడుదలవుతున్న పుస్తకాలు కావచ్చు లేకపోతే పాటలు కావచ్చు అనేక మందికి పరిచయం చేసి ఈ కడవర దినాల్లో మాతో పాటుగా దేవుడు అనుగ్రహించే ఆ దీవెనలో మీరు కూడా అనుభవించాలని ఈ శిలువ స్వార్థ పరిచయంలో పాలి ఉంటారని విశ్వసిస్తూ ఈ జాలి గల దేవుడు అనే వాగ్దాన సందేశం ద్వారా నేను నీ మీద జాలి చూపేదను అనే వాగ్దానాన్ని మీరు కూడా స్వతంత్రం చేసుకుని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీరు దీవించబడిన ఆశిస్తూ ఓ చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు కాలాలు సమయాలు మార్గాలు మా ప్రాణాలను మీ స్వాదంలో ఉంచుకొని ఎంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు జాలిగల దేవునిగా ప్రత్యక్షమై అయ్యా ఎటువంటి వారి జీవితాల్లో ఎటువంటి సందర్భాల్లో మీరు జాలి చూపిస్తారో తెలియజేశారు ఈ వర్తమానాలు వింటున్న బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాలలో వారి ఆధ్యాత్మిక అనుభవాలలో వారు ఉంటున్న ప్రాంతాల్లో సంఘాల్లో మీ కార్యాలు జరిగించి ఈ కడవరి దినాల్లో మీరు అప్పగించిన పరిచయం నమ్మకంగా మేము సాగిపోవడానికి కృపచూపించుకుని కోరుకుంటూ దేవుని సహవాసాన్ని అనేది నిరంతరం వేడుకుంటూ నా జరిగిన శక్తి కలిగిన నామలోనే ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె పిల్లరా ఈ వర్తమానాలు మీరు వినండి అనేక మందికి పరిచయం చేయండి ఆ అత్యకొక దేవుడు మీ జీవితాల్లో ఆ వాగ్దానాన్ని నెరవేర్చి బలపరిచి స్థిరపరచునోగాక ఆమాయ్